కొట్టకు చేస్తారే మనమా? ఏయ్ నేను జిల్లా కలెక్టర్ అయ్యా. ఆ విషయం మీకు మాకు తెలిసి వాడికి తెలియదు కదండి. శకప్ చెక్పోస్ట్ బద్దలు కొట్టుకు రావడం క్రైమ్ అని తెలియదా? సరే పోలీస్ సిజర్స్ చూపిస్తున్న ఆపకపోవటం అఫెన్స్ అని తెలియదా? కలెక్టర్ గారి కారును ఓవర్టేక్ చేయటం నేరం అని తెలియదా? ఏంట్రా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పేవారా? ఒళ్ళు పొగరా. మీరు కొట్టిన దెబ్బను నేను ఓర్చుకున్నాను. తిరిగి నేను చెయ్యెత్తేసరికి మీ ఆవిడ గొంతు లారీ హారంలా మరుమోగిపోయింది. నీ నోరు కృష్ణా బ్యారేజ్ లెవెల్లో తెరుచుకుంది. ఏం సార్ ఇంతకీ నన్ను ఎందుకు కొట్టారు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. నేను సైడ్ ఇవ్వకపోయినా నా కారు ఓవర్టేక్ చేశావు. నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ల పెళ్లాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని ఆర్టీఓ గారు చెప్పలేదే? ఏమండి ఆర్టీఓ గారు, గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు. ఈయన గవర్నరా, ఈయన పెళ్ళాం గవర్నరా? ఏమండి బ్రేక్ 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 గారు, అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు. ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి? చెప్పండి సార్. అయ్యా లాఠీ గారు, సిఐ గారు, ఫైర్ ఇంజిన్ వస్తే సైడ్ ఇమ్మన్నారు. ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళాలి, మేము సైడ్ ఇవ్వాలి. చెప్పండి సార్, చెప్పండి. కలెక్టర్ గారు, ఏదో మీరు మాకంటే అతీతులని, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి. మీరు కూడా మాతో పాటే మనుషులు, మనుషులని గుర్తించండి. ఏంటి రాకేష్ మాట్లాడు, నీ పేరేంటి? చెప్పరా నీ పేరేంటి? చెప్పి నీ పేరేంటి అన్నా? నీ పేరేంటన్నా? సింగన్న. నా బిడ్డకి నీ పేరెట్టుకుంటానన్నా? బిడ్డ అడ్డం తిరిగిందంట. 5 నిమిషాలు ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోయేవారంట. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయ్యా చిన్న సింగన్న, అన్నకు దండం పెట్టు. ఎవండి ఇప్పటికి అర్థమైందా మా సింగన్న కలెక్టర్ గారి కారు ఎందుకు ఓవర్టేక్ చేశాడో? మీలాగా డబ్బున్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చేదండి. కానీ వాళ్ళు పేదవాళ్ళు, అందుకే రోడ్డు మీద ఉన్నారు. ఆ తల్లిని కాపాడటానికి ఇక్కడికి తీసుకొచ్చాను. లారీ అంటే పేదవాళ్ళ అవసరానికి ఆర్టీసి బస్సు, ఆపదలో అంబులెన్స్. ఇంకెందుకు పదండి. ఆగండి, నన్ను కొట్టిన దెబ్బకు ఇప్పుడే ఇక్కడే క్షమాపణ చెప్పి అప్పుడు చెప్పకపోతే కొడతాను. కొడితే మూసేస్తాను. కొట్టిన తర్వాత కదా నన్ను మూసేది. ఇక సార్ నన్ను మీరు జైల్లో పెట్టారనుకోండి, నా ఎంట్రుక మొక్క కూడా పడదు. కానీ ఆయన రేపు పేపర్లో చెంప దెబ్బ తిన్న కలెక్టర్ అని హెడ్డింగ్ పడుతుంది. హెడ్డింగ్ పెట్టించుకుంటారా లేక హెడ్ దించుతారా? సారీ, ఇది తెలుగు గడ్డ. తెలుగులో చెప్పండి. నన్ను క్షమించు అని తెలుగులో అడగండి. నన్ను క్షమించు. మంచిది. ఏయ్ డాబా సుందరి, వేడి గట్టి ఒకటి పంపవే. రేయ్ చెంప చపాతి అయిపోద్ది, మూతి మూకుడైపోద్ది. సింగిల్ తీర్థాన్ని కొప్పుకున్నాను గాని నన్ను చచ్చాడని కొప్పుకున్నానా నీ అబ్బా? రేయ్ పాండు, పాండురోగ వచ్చి సత్తావరా సన్నాసి? నన్ను రొంపిలకు దింపా సాదు, ఇంకా దాన్ని కూడా దింపాలని సూతనవరా? తగ్గొడతా. ఏయ్ నువ్వు టీ ఒకటి పంపవే. పంపుతాలే, బాకి 150 దాటిందే. నైట్కి ఎవడోడు దొరుకుతాలేవే, ఇస్తాలే పంపు. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే ఇంతేనే. మీ కాలేజీలో ఇంకా నయం కన్ను కొట్టి వదిలేశారు. అదే మా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొన్న ఒక అబ్బాయిని బట్టలు తీసి ర్యాంక్ చేశారు. నా మాట విను అన్నయ్య, వస్తే నేను చదవను మురు అని చెప్పేసి. అన్నయ్య అన్న అన్నంటే ఎలా ఉండాలరా?
చెల్లెలు చెప్పగానే ఆ కన్ను కొట్టిన వాడి కన్ను పీక్కురావాలరా. సారీ అన్నయ్య. ఈ పెన్ తీసుకురా. ఇది నీకు ఎందుకు ఇస్తున్నాను తెలుసా చెప్పు. అరే నీకెంత గొప్పగా మార్కులు చేయమని మాస్టర్ చెప్పారా. థాంక్స్ అన్నయ్య. చెల్లమ్మా ఇగో కొత్త బట్టలు. ఇప్పుడు ఎందుకన్నయ్య కొత్త బట్టలు? ఎందుకంటావేంటమ్మా, రేపు నీ పుట్టినరోజు వస్తుందిగా, అప్పుడు నేనే కలకత్తాలో ఉంటాను, బొంబాయిలో ఉంటాను, మద్రాసులో ఉంటాను, అందుకని ముందుగానే తెచ్చానమ్మా. ఉంచు. తమ్ముణ్ణి కలెక్టర్ని చేసి నిన్ను ఇంజనీర్ బావకిచ్చి పెళ్లి చేసి అమ్మా నాన్న మీకిచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని అమ్మా నాన్నల ఫోటోల దగ్గర చెప్పుకుని తృప్తిగా ఉంటాను రా, తృప్తిగా ఉంటాను. ఎరా సురేష్, బిహెచ్ఎల్లో ఏవో పోస్టులు ఖాళీ అన్నావు, ఏమైంది? 20 ఇంటర్వ్యూ నాన్నా. ఈసారన్నా ఉద్యోగం వస్తుందా? ఏ రాకముందే నీ చెల్లెలు కూతురు ముడి పెట్టద్దాం అనుకుంటున్నావా? నాకు తెలుసు, ఉద్యోగం వస్తే నా కొడుకు మీకు ఎలాగో అందడని ముందే మూడు ముళ్ళు వేయించేద్దాం అనుకుంటున్నారేమో, నేను ఒప్పుకోను. అరుణ్ అంటే నాకు ఇష్టం. నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టమే, కానీ షుగర్ తెల్లేరు కదా, కొన్నిట్టు వదులుకోవాలి. లారీ డ్రైవర్ ఆడేవిస్తాడ్రా కట్నం. చెల్లెల్ని చదివిస్తున్నాడు, అది చాలు. ఆహా, ఈ నాటకాలు నిరాహార దీక్షలు నా దగ్గర కుదరవు. నేనేం పెళ్ళొద్దండ లేదుగా, నువ్వు మాట్లాడవేవయ్యా. ఆహా, ఇది ఒకటి. ఆ ఇడ్లీ ముక్క మిగితే సమాధానం చెప్పాల్సి వస్తానా మింగు? నీకు 100 సింగన్నా, ఇప్పుడే అంటున్నా. ఇంతప్పుడు అమ్మా నాన్న పోతే ఒక్క చేత్తో తమ్ముణ్ణి చెల్లెల్ని పెంచుకొచ్చాడు, ఆ పిల్లని మన ఇంటికి తెచ్చుకుంటే సగం బరువు తగ్గుతుంది అంటన్నా, ఇంతలో నువ్వు వచ్చావు. సంతోషం అత్తా. పేగు సంబంధం ఉన్న మామయ్యకు ఉండొచ్చు, గాని నీకు కూడా మా మీదంత ప్రేమ ఉందంటే. వింటున్నావా, సింగన్నకి నేనంటే ఎంత అభిమానమో. ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం ఇట్లా నోట్లో ఏదో ఒకటి వేసుకుంటారు, అందరూ మోగాడనుకుంటారు, నన్నేమో గయ్యాడనుకుంటారు. అత్తమ్మో, మొగుడు పిల్లల్లో ఒకళ్ళే మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడారనుకో యుద్ధమే. మామయ్య నేను ఆర్టీఓ ఆఫీస్ కు పోయేస్తాను, 5 లైసెన్స్ రెన్యూ చేయించాలి, వస్తాను. అత్తమ్మా వస్తా. ఈడెవర్రా చేతులతో డ్రైవ్ చేస్తున్నాడు, కాళ్ళతో డ్రైవ్ చేస్తున్నాడు. అమ్మా ఎవర్రా నీ అయ్యా ఈ తల్లి? డీలర్ అప్పారావు అని ముందు నుంచి గుద్దుతావా? అమ్మో వెనక్ కూడా గుద్దాడు. ఏంట్రా వాగుతున్నావు? ఎమ్మెల్యే గారి పెళ్ళం, లారీ బాబురావు గారి సిస్టర్. నమస్తే అమ్మా. నమస్తే అక్క. నమస్తే అక్క. కళ్ళు తెలియలేదు, నీ కాళ్ళు మొక్కుతాను, సారీ అక్క. సర్లే, ఏంట్రా బ్రేక్ గాడు, నాకెప్పుడు ఎల్లే గాని ఫుల్ ఇవ్వడా? నీకు ఎల్లిస్తేనే ఇప్పటికే 5 ఇల్లు చేసావు కదక్క, ఇక ఫుల్ ఇచ్చాడు అనుకో దేశం మొత్తాన్ని మింగుతావని వాడికి భయం. అంటే కళ్ళు కనపడటం లేదా, గుద్దుతున్నావు? నీకు కళ్ళున్నాయిగా, నీకు కనిపించడం లేదా? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే పెళ్ళాన్ని. హలో, నువ్వు ఒక ఎమ్మెల్యేకి పెళ్ళానివి. నేను మీరేం వరికి అక్కడమ్మా, మీ కారు కింద పిల్లవాడు పడి చచ్చిపోవడంలో మీ తప్పేమీ లేదు. బ్రేక్ పేరు పెట్టు. అప్పటికే కుర్రవాణ్ణి రక్షించాలని రాంగ్ సైడ్ కూడా వెళ్ళారు, కుదరలేదు. ఎందుకమ్మా? ఖర్చు పెట్టుకునేటప్పుడు నేను గుర్తుకు రావాలిగా. మేనేజ్ లేవా నీకు? నేను లోపల ఉండగా వచ్చేసావు. మేడం గారు, ఇది మీ బెడ్రూమ్ కాదు కదండి, ఆఫీస్ రూమ్ కదండి. యూ, మా అన్నయ్యతో చెప్పి నీ ఉద్యోగం పిగిచ్చేస్తాను. అట్లాగే మంచిదమ్మా, వెళ్ళండి. సార్ సార్, అర్జెంట్ గా ఏలూరు నుంచి కలకత్తా పోవాలండి, కాస్త సంతకం పెట్టండి సార్. నీ కంటి చూపు సరిగ్గా ఉందని డాక్టర్ చేసిన సంతకం సరిగ్గా లేదయ్యా. నా కంటి చూపు సరిగ్గా ఉందండి, మీ కంటి చూపు సరిగ్గా ఉందో లేదో ఈ కళ్ళజోడు పెట్టి చూడండి. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం, సంతకం పెట్టాం. పెట్టకపోతే తేడాలు వస్తాయి. పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పట్టింది నీకు, లంచం పిచ్చి, మందు పిచ్చి, మంచం పిచ్చి, డబ్బు పిచ్చి, స్టీరింగ్ పట్టుకోవడం చేత కాని వాళ్ళందరికీ లైసెన్సులు ఇస్తూ మట్టలను ఎక్స్టెన్షన్ గా మారుస్తూ సాయంత్రం లోపల ఎంత తప్పుదామనుకునేరా. కలెక్టర్ గారు సారీ చెప్పారు, నచ్చిపోతున్నావు, నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఈ పత్రికా లైసెన్స్ లేకుండా చేస్తాను రా. నీ అబ్బా, నువ్వు ఒక ఆర్టీఓ, వీడు ఒక బ్రేక్ టెస్ట్ పట్టారు. ఎవరన్నా